పెద్దలు పూజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈనాటి తెలంగాణ రాష్ట్ర మహానాడికి అధ్యక్షత వహించిన సోదరులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ గారికి పెద్దలు గౌరవనీయులు దేవేంద్ర గౌడ్ గారికి వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 14 సంవత్సరాల తర్వాత 15వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఈ జరుగుతున్న మహానాడికి 32 జిల్లాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ధన్యవాదాలు చెప్పాలా అభినందనలు చెప్పాలా రెండు చేతులెక్కి మీ పాదాలకు నమస్కారం పెట్టాలో తెలుదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ గత 4 సంవత్సరాల నుంచి మన నాయకుడు కొంచెం మనకు దూరం అయినప్పటికీ నాయకుడి మీద ప్రేమ అభిమానం గౌరవం ఎంత ఉందనేది సార్ ఈనాటి మహానాడుకు వచ్చిన మీ అభిమానులు మీ గురించి ప్రాణత్యాగం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను సార్. సార్ మీకు తెలుసు 2004లో ప్రతిపక్షంలోకి వచ్చిన రోజు నుంచి 2014 జూన్ 8వ తారీఖు నాడు మీరు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ కార్యకర్తలే సార్ హైదరాబాద్లో మీ వెనుకడుగా మీరు ముందడుగేస్తే మీరు మీ వెనుకలు అడుగులు అడిగేసి ప్రయాణం చేసి మీతోని సాగినటువంటి సాహస యాత్రల్లో పాల్గొని ఒక ధర్నాయ కావచ్చు ఒక రైతు పోరపాటు కావచ్చు మహబూబ్నగర్లో జరిగిన పాదయాత్రలో వీరోచితంగా పోరాడి మీకు స్వాగతం పలకటం కావచ్చు ఢిల్లీలో చేసినటువంటి మీ దీక్ష కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా మీరు ముందడిగేస్తే వెనకడిగేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనం ఎంత చేసినా ఎన్ని జన్మలకు కూడా వాళ్ళ రుణం తీర్చుకోమని చెప్పేసేసి నా అభిప్రాయం సార్ నా మనవి సార్ సందేహం లేదు సార్ మా మీద మీకు ప్రేమ ఉంది తప్పకుండా కానీ ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ కావాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాను సార్. మేము ఎక్కువ కోరికలు కోరుకోవట్లేదు సార్. రేపు ఇంకా 10 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే కొందరు సోదరులు చెప్పారు తప్పకుండా రేపు రాబోయే 2019 ఎన్నికల్లో మనం కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. తమరి గెనుకకు వస్తే మాకు టైం ఇవ్వగలిగితే మాకు తెలుసు సార్ నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటో మాకు ప్రత్యక్షంగా తెలుసు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మీరు పడుతున్న శ్రమ ప్రతిపక్షంలో ఉన్నదానికంటే కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు పడుతున్న శ్రమకి విలువ కట్టలేమని కూడా చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాము. కానీ ఒక జాతీయ పార్టీగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షులుగా మరి మీ భుజస్కంభాల మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యత కూడా ఉందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను సార్. మమ్మల్ని కూడా అదే రీతిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పోయిన వాళ్ళు పోయారు మిగిలిన వాళ్ళ గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతైతే వీరోచితంగా పార్టీ కోసం మీకోసం ఇక్కడ అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారో అంతకంటే వీరోచితంగా పోరాటం చేసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు కూడా తెలంగాణలో ఉన్నారని చెప్పేసేసి ఒక్కసారి మీకు తమరి దృష్టి తీసుకొస్తా ఉన్నాను సార్. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డకి పోరాటాలు చేయడంలో కొత్తగా సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ జరిగినప్పటి నుంచి రకరకాల కారణాల వల్ల ఈ రాష్ట్రంలో పోరాట స్ఫూర్తి అనేది ప్రతి కార్యకర్త బ్లడ్లో ఉంది సార్. అందుకోసమే మీరు ఒక్క పిలిపించినట్లయితే ఆ రోజు ఏది చేసినా మీరు బాబ్లీకి పోయి అక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఈపులు పలగొట్టుకొని వాతల పోగు ఈరోజు కూడా ఒంటి మీద ఉన్నటువంటి కొందరు నాయకులు ముయ్యాలు ఉన్నారు సార్. అయినా పార్టీ వదిలిపెట్టి ఒక్కరు కూడా పోవట్లేదు సార్. ఎంతోమంది నాయకులు పార్టీ వదిలిపెట్టి పోయారు పదవులు తీసుకున్నారు మీ దయా దాక్షిణ్యాల వల్ల ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు మంత్రులు అయ్యారు ఇవాళ పార్టీని వదిలిపెట్టి పోయారు. అయినా సందేహం లేదు వీళ్ళందరి కష్టాలతోని మీ ఆశీర్వాదంతోని వీళ్ళు మోసిన జెండాతోని వాళ్ళు పదవులకు అనుభవించారు తల్లికి ద్రోహం చేశారు తల్లికి త్యాగం చేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి మీకు ఒక్కసారి మనవి చేస్తూ ఉన్నాను సార్. ఎక్కువ మీ టైం తీసుకోదలుచుకోలేదు సార్ కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాక తప్పదు.
మా తెలంగాణ తెలుగు తమ్ముడు గుండె చప్పుళ్ళు కూడా ఒకసారి మీరు వినండి సార్ అని చెప్పి చెప్తా, మీకు మనవి చేస్తా ఉన్నాను సార్. మీకు మిమ్మల్ని చేయట్లేదని మేము అడగట్లేదు. ఇక్కడ ఎంతో మంది ఎన్నో కుటుంబాలు సార్ మీకు తెలియదు కాదు, ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మీరు తెలంగాణలో చేసినటువంటి సేవలు మేము మరవలేదు సార్. ఈరోజు గండిపేటలో మీరు ఎంతో దురదృష్టం, ఎన్టీఆర్ మెమోరియల్ తరఫున స్కూల్ పెట్టారు, వేలాది మంది తెలంగాణ బిడ్డలకి నక్సలైట్లో ప్రాణాలు పోయిన బిడ్డలకి కుటుంబాలు పోయిన బిడ్డలకి ఈరోజు మీరు చదువు చెప్పిస్తూ ఉన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లో కానీ లేకపోతే రకరకాల వైద్య సేవల్లో మీరు మాకు ఉపయోగపడతా ఉన్నారు సార్. ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి అవకాశం కానివ్వండి, ఇటువంటి సదుపాయం కానీ లేదు. మీరు దురదృష్టం చేసినటువంటి త్యాగమే ఈరోజు మేము ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం సార్. మా వరంగల్ జిల్లాలో కూడా మీరు ఎంతో దూరదృష్టితోని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ప్రారంభించారు సార్, దానికి మేము పూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్. సార్ ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. రాజకీయాలకు వచ్చేసరికి ఇంతకు ముందే సోదరులు చెప్పినట్టు రేపు రాబోయే భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ మన వైపు చూస్తూ ఉన్నాయి సార్. ఈ మధ్య కాలంలో ఒక 4-5 సర్వేలు కూడా ఇక్కడ జరిగింది, తమరి దృష్టి కూడా వచ్చింది సార్. ఏ సర్వే చూసినా కూడా 6 సర్వేల్లో ఏ సర్వే చూసినా కూడా 6% నుంచి 26% వరకు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ ఉందనేది తేట తెల్లమైంది సార్. అది తెలిసినప్పటి నుంచి ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలు తెలుగుదేశాన్ని ఎట్లా మభ్య పెడదామా, ఎట్లా మా పార్టీతో పొత్తు పెట్టుకుందామా, మనకు సంబంధం లేకుండానే మీ దృష్టికి రాకుండానే మేము 30 సీట్లు ఇస్తాము, 40 సీట్లు ఇస్తామని బేరాల సంఖ్య పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది సార్. సార్ ఇంకొక నగ్న సత్యం చెప్పాలి మీకు, ఎవరైతే మన పార్టీలో నుంచి బయటికి పోయి ఎమ్మెల్యేలుగా ఎంపీలో బయటికి పోయారో కొందరికి ఈరోజు మిగతా పార్టీలో వాళ్ళకి సీట్లు వస్తామనే నమ్మకం లేదు సార్. ఆ నమ్మకం లేకుండానే మళ్ళీ మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు సార్ కొందరు నాయకులు. అన్నా మాకు అక్కడ వచ్చే అవకాశం లేదు, మరి మళ్ళీ మేము ఇక్కడికి వస్తాము, చంద్రబాబు గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటాము, కొంచెం మీరు కూడా ఒక మాట చెప్పండి అని చెప్పేసి వాళ్ళ ప్రచారం కూడా జరుగుతూ ఉంది సార్. నేను ఒకటే మనవి చేస్తున్నా సార్ తమరికి, గెలిచిన ఓడిన 14 సంవత్సరాలు మీ మీద ప్రేమ అభిమానం పెంచుకున్న ఈ ఒక సామాన్య కార్యకర్తకు మీరు బీఫామ్ ఇచ్చి నిలబెట్టండి తప్ప పార్టీలు మారిపోయి పదవుల కోసం గడపలు దొక్కేటువంటి కార్యకర్తలకి దయచేసి పార్టీ ఆఫీసు కానీ అమరావతి కానీ అడుగు బెట్టని యుద్ధం చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటా ఉన్నాను సార్. దొంగలు పోయారు సార్, అసలైన శిశలైన కార్యకర్తలు మీకోసం త్యాగం చేసే కార్యకర్తలు ఈరోజు నిలబడి ఉన్నారు సార్. ఈ మాటకి లేకపోతే ఈరోజు 24వ తారీఖు నాడు ఇంత ఎండలో మిమ్మల్ని చూడటానికి వచ్చారు సార్ ఈ కార్యకర్తలు. మహానాడులో పెట్టిన తీర్మానాలు తినాలని సార్ ఒక 10% 20% వస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి వచ్చే ఒక మహానాడులో మేము అమరావతి పోతేనో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వస్తేనో మాకు అవకాశం లేదు, కనీసం మహానాడు ద్వారా మా నాయకుడిని చూసుకోవాలని ఆ ప్రేమాభిమానాలతో మీ దగ్గరకు వచ్చారు తప్ప రేపు పొద్దున ఏదో జరగబోతుందని కాదు సార్. ఇది నగ్న సత్యం, వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళ గుండెలో ఉన్న మాట మీ దృష్టి తీసుకొస్తున్నాను చెప్ప నా స్వదాగా నేను చెప్పే కథలు మాత్రం ఏమి లేవని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను సార్. సార్ మీకు టైం లేదు సోదరులారా, ఇంకొకటి 1-2-3 నిమిషాల్లో సార్ తమరు గనుక అనుమతిస్తే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి తోడుగా మీరు ఇచ్చిన వీళ్ళ అభిమానంతో మీ దయ వల్ల నేను ఈరోజు ఎంపీగా ఢిల్లీలో పోయి ఉన్నాను సార్. 3.5 సంవత్సరాలు అయింది. ఈ మధ్యన జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అనుమతితో ఈ కార్యకర్తను పెట్టాలనుకుంటా ఉన్నాను సార్. సోదరులారా, మార్చి 6వ తారీఖు నాడు మాకు పార్లమెంటు మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ సెషన్స్ నడిచినాయి. మేము రాజ్యసభలో ఉంది అతి తక్కువ, లోక్సభలో ఉంది 17, రాజ్యసభలో ఉంది 6. మీకు తెలుసు తెలుగు రాష్ట్రాలకి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేస్తుందనేది, తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నిరసనలు ధర్నాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సమస్యలు ఉండవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మోసపూరితమైన వాగ్దానాలు చేసి మన నాయకుడు మంచితనానికి గుర్తింపుగా చెప్పిన మాటలకి ఒక దానికి కూడా
నిలబడకుండా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి ఒక్కసారి మేము దుస్థితి చేస్తూ ఉంటాం. ఆ నెల రోజుల గడువులో జరిగినటువంటి రెండు మూడు ఉదాహరణలు చెప్పేసి నేను ముగిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంతో నుంచి కేంద్రం నుంచి మనకు నిధులు రావట్లేదని చెప్పేసి ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చామో, మనకున్నటువంటి ఇద్దరు మంత్రుల్ని కేంద్రంలోంచి విత్డ్రా చేసుకున్న మరుసటి రోజు నుంచి మనం పొమ్మనలేదు, మనం రాజీనామా చేస్తాం అనలేదు. ఆర్థిక శాఖ మంత్రి గారి అరుణ్ జైట్లీ గారు అంతకు ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టేసి తన నోటికొచ్చినట్టు మేము ఆంధ్రప్రదేశ్కి ఇది ఇచ్చాం అది ఇచ్చాం వేల కోట్లు ఇచ్చాం లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పేసి పచ్చి అబద్ధాలు ప్రెస్ ముందు మాట్లాడాడు. ఈరోజు ఆ క్లిప్పింగ్ తీసి చూసుకున్నా కూడా వాస్తవాలు తెలుస్తాయి. ఆ రోజు మోడీ గారు ఏం చెప్పాడండి, తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు యొక్క జోడీ దోనో మిల్కే హమ్నే ఆంధ్రాకు ఢిల్లీ సే బడియా బనాయేగా. అంటే నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇద్దరం కలిసి జోడీ కట్టి ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ కంటే కూడా సుందరంగా తీర్చిద్దామని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడ, వెంకటేశ్వర స్వామి పాదాలు సాక్షిగా. అందుకే ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. మనతోని పెట్టుకున్నోడు ఎవడు బాగుపడలేదు, అందులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నోడు ఎవడు కూడా ఇంతవరకు బాగుపడలేదు. ఇది ఢిల్లీలో తెలిసిన నగ్న సత్యం. మనకి ఎంత ఇస్తామని చెప్పేసేసి కట్టు బట్టలతోని మన నాయకుడు ఇక్కడి నుంచి పోయి అక్కడ అధికారం చేపట్టారు. నాకు తెలుసు మొదటి 6 నెలలు వారు బస్సులో పడుకున్నారు, నేను ప్రత్యక్షంగా చూశాను. విశాఖపట్నంలో ఉదువు తుఫాన్ వచ్చిన రాజమండ్రిలో ఏదో ప్రోగ్రామ్ రాజమండ్రిలో ఏదో కార్యక్రమంలో చూసినా కూడా చాలా చోట్ల వారు బస్సులో నిద్రపోతూ ఆ రోజు అక్కడ అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. సరే అది ఒక భాగం. ఒక్కసారి కేంద్రంలో జరిగినటువంటి విషయాలు కూడా 2 నిమిషాలు. మేమంతా రోజు ఉదయమే 11 గంటలకి గాంధీ స్టాచ్యూ దగ్గర అందరం ఎంపీలు ధర్నా చేసి నిరసన తెలియజేసి హౌజ్లోకి పోటేం జరిగేది. ఏప్రిల్ 20వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీలో సెంట్రల్ హాల్కి వచ్చారు. మీరు నమ్మండి నగ్న సత్యం, సెంట్రల్ హాల్లోకి వచ్చేసరికి అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ వచ్చేసి ఇప్పుడు గినికి ఇక్కడ సార్తోని ఎట్లా సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారో అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, ఆఖరికి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా దగ్గరికి వస్తే ధైర్యం ఉండదు కాబట్టి పక్క నుంచి నమస్కారం పెట్టుకుంటా అని ముసిముసులు నవ్వుకుంటూ చెప్పుకుంటూ తీసుకోవడం జరిగింది. అప్పుడే నరేంద్ర మోడీ గారు రాజ్యసభ నుంచి లోక్సభ పోతా తలకాయ దించిన తలకాయ ఎత్తకుండా ఆయన మళ్ళీ లోక్సభలోకి పోవడం జరిగింది. ఆ మాదిరి నిరసనలో మేము రాజ్యసభలో మా శక్తి ఉన్న కాడికి ఒకరోజు నిరసన తెలియజేయడం కోసం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు మేము నిరసన తెలియజేస్తూ ఉంటే మనుషుల్లాగా చూడలేదు, ఒక పార్లమెంట్ సభ్యులుగా చూడలేదు. మేము 6 ఉంటే 100 మంది మార్షల్స్ వచ్చేసి మమ్మల్ని లాక్ వచ్చేసి బయట వేసారు, మీరు అంతా టీవీలో చూసుంటారు. అదే మాదిరి లోక్సభ సభ్యులు కూడా అంతకంటే దారుణంగా ప్రవర్తించారు. మేము ఆ రోజు అడిగాము రాజ్యసభలో, లోక్సభలో మన పార్లమెంట్ సభ్యులు కూడా అడిగారు, అయ్యా ప్రధానమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రాష్ట్రాలు కావా, మాయమన్న ఇతర దేశాల మేము ఎందుకు అన్యాయం, ఎందుకు పక్షపాతం, మా బాధ వినండి, మాకు చేసిన అన్యాయం వినండి, న్యాయం చేయండి, ఏదైతే చట్టంలో పొందుపరిచారో అవి అమలు చేయమని అడుగుతా ఉన్నాం తప్ప గొంతమ్మ కోరికలు కోయట్లేదని కోరటం లేదని చెప్పేసేస్తే వినే నాదులు లేడు. ఎన్నిసార్లు మేము మొరబెట్టుకోవడం జరిగింది, మేము కూడా భారతదేశంలో భాగస్వాములమే, మేము కూడా భారత మాత బిడ్డలమే అయ్యా అంటే కూడా ఈ చెవున కూడా వినే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో 24 మార్చి నాడు మేము ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ఒక మెమరం ఇద్దామని 21 మంది ఎంపీలు పోతే మీరు టీవీలో చూశారు ఎంత విచక్షణకంగా ఎంత దారుణంగా మనుషులుగా ప్రవర్తించకుండా అందరినీ కలిపి ఒక బస్సులో వేసి 4 గంటలు ఢిల్లీ అంతా తిప్పారు. ఏం అన్యాయం! ఆఖరికి తుగ్లక్ రోడ్లో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం! కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చేసి మనకి సంఘీభావంగా ఆ రోజు మేము ఢిల్లీ తుగ్లక్ పోలీస్ స్టేషన్లో ఉంటే మనకి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకు చెప్పవలసి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం. అదే మిగతా రాష్ట్రాల్లో ఒక్కసారి చూడండి, ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, నేను చెప్పటం కాదు, ఇది పత్రికల్లో వచ్చినటువంటి స్టేట్మెంటు.
లక్ష కోట్ల ముంబై ఎక్స్ప్రెస్ మార్గం, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ మార్గం లక్ష కోట్లు. నిన్నగాక మొన్న జమ్మూ కాశ్మీర్ పోయి 26,000 కోట్లతోని 14 కిలోమీటర్ల సొరంగానికి శంకుస్థాపన. గుజరాత్లో వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టడం కోసం 3,000 రూపాయలు కేటాయింపు. బాంబేలో శివాజీ గారి విగ్రహం పెట్టడం కోసం 2,800 కోట్లు. నేను అడుగుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా, మా నాయకుడు దివంగత ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా మీరు పెట్టడానికి ముందుకు రండి. మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో కానీ మా కార్యకర్తల డబ్బులతో మేము స్థలం కొనిస్తాం. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మీరు వచ్చేసి మా నాయకుడికి కూడా ఇక్కడ విగ్రహం పెట్టడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఈ సభ ద్వారా ఒక తీర్మానం చేసి పంపించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎన్నో పేపర్ కట్టింగ్స్ తీసుకొచ్చాను, ఇవన్నీ ఒకసారి మీ దృష్టిలో తీసుకొద్దామని. మీగడ మాకు మజ్జిగ మీక, అంటే మీగడంతా వాళ్ళు తినాలి, నీళ్లు కలుపుకొని మజ్జిగ మనం తాగాలి. ఇటువంటి ఎన్నో ప్రెస్ కట్టింగ్తో మీ ముందు రావటం జరిగింది, సమయాభారం వల్ల చెప్పలేకపోతా ఉన్నాను. సార్, చివరిగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరాలనుకుంటున్నాం సార్. మీరు ఈ 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో పడుతున్న కష్టం తెలంగాణలో పాత 10 జిల్లాల్లో టీవీలో చూడటం, పత్రికల్లో చూడటం జరుగుతాం సార్. పోలవరానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఏ రాష్ట్రంలో పోనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ప్రతి సోమవారం నాడు మీరు పోలవరం విజిట్ చేస్తున్నారంటే మీ పట్టుదలకి, అంకిత భావానికి విలువ కట్టలేము సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఆ కష్టాన్ని, ఆ పోలవరం చేసిన నిర్మాణ పనుల కోసం అదే మాదిరిగా అమరావతి కట్టాలని చూడటానికి ప్రతి శని ఆదివారాల్లో ఒక 2-3 బస్సులు తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు వేసినట్లయితే మా తెలుగు సోదరులు కూడా అక్కడికి వెళ్ళేసి, తెలంగాణ సోదరులు కూడా అక్కడికి పోయి సార్ చూసి కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకొని, మిమ్మల్ని వీలవుతే మిమ్మల్ని చూసి కూడా ఒక అవకాశం ఉంటే, మీరు అమరావతిలో ఉంటే మిమ్మల్ని కూడా చూసి వస్తారని చెప్పేసి ఒక సబ్మిషన్ సార్. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, అది మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే, 15 రోజులకు ఒక్కసారి సార్ మీరు హైదరాబాద్ వచ్చిన అమరావతిలో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫోటోలు దిగడానికి 1 గంట టైం మాకు కేటాయించండి సార్ అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను సార్. వేరే వచ్చి అడిగేది లేదు సార్, మీ పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకుంటే చాలు. ఆ కార్యకర్త వచ్చేసి ఒక 10,000 5,000 పెట్టి అది ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు సార్. మీరు 2004 నుంచి 2014 వరకు ఎన్టీఆర్ భవన్లో మీరు ఉన్నప్పుడు కానీ, ఇంట్లో మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ వేలాది లక్షలాది మందికి మీరు ఫోటోలు దిగారు సార్. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు తమ్ముల్ని మర్చిపోమకండి సార్. చివరిగా ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాను సార్, మీ రాజకీయ జీవితం అంచెలుగా ప్రారంభమైంది హైదరాబాద్ నుంచి సార్. మీ రాజకీయ ఎత్తుగడలు కానీ, మీ రాజకీయ చాతుర్యం కానీ అంతా మొదలైంది ట్రస్ట్ భవన్లో కానివ్వండి, హైదరాబాద్ నుంచి సార్. ఈ తెలుగుదేశం ఆవిర్భావం కూడా ఈ హైదరాబాద్ నడిపడుతున్న ఆ రోజు 1982లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం జరిగిందనేది కూడా ఒక్కసారి మీకు తెలియని విషయం కానీ గుర్తు చేస్తూ ఉన్నాను సార్. ఎక్కడైతే పురుడు పోసుకుందో ఈ పార్టీ, ఎక్కడి నుంచి అయితే మీరు 40 సంవత్సరాలు రాజకీయం మీరు ముందుకు తీసుకొచ్చి దేశంలోనే చరిత్రలో మిగిలిపోయేలాగా, ఈరోజు నిన్న జరిగిన కర్ణాటక కావచ్చు, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలు కావచ్చు, మీరు కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. అదే ఢిల్లీ నాయకుల్లో, భారతీయ జనతా పార్టీ నాయకుల్లో, మోడీలో, అమిత్ షా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి సార్. మనం ఎవరం కూడా వెనుకడుగు వేయాల్సిన పని లేదు, మనం ముందడుగేద్దాం. ధైర్యంగా మీకు తోడుగా మేమున్నాము, మాకు తోడుగా మీరున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణ కానీ కలిసికట్టిగా రాజకీయం చేసేసి ఈ మిమ్మల్ని నమ్ముకున్న ఈ కార్యకర్తలకి, ఈ తెలంగాణ ప్రజలకి ఇవాళ ఏ ఊర్లో పోయి చూసినా కూడా సింబాలిక్గా మాకోటి కనపడతా ఉంది సార్. కింద చూస్తే ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది, పైకి చూస్తే ఒక ఓరే ట్యాంక్ ఉంటుంది సార్. పక్కమ్మట చూసినట్టయితే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, జిల్లాకు వచ్చి చూస్తే ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది సార్. మేము చెప్పుకోవటానికి ఉంది, అవి చెప్పుకొని ఈరోజు ప్రజల్లోకి పోతా ఉన్నాం, ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రజల్లో ముఖ్యంగా ఒక చర్చ నడుస్తాం సార్, ఒక్కటే పాయింట్ సార్, అది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు సార్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ మీ పరిపాలన చూశారు సార్ ఈ 2014 నుంచి 4 సంవత్సరాలు, ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలన చూస్తున్నారు సార్. 3 పార్టీలను తెలంగాణ ప్రజలు బేరీజ్ వేసుకుంటా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది, ఈరోజు అధికార పార్టీ ఎట్లుంది అనేది. చివరగా ఈ 3 పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ, తెలుగుదేశం పార్టీ వైపే మనం మొగ్గు చూపితే బాగుందని చెప్పేసేసి
ఈ సర్వేలో తేలిన నిజం సార్, ఇది నగ్న సత్యం సార్ అని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. సోదరులారా, మన నాయకుడు ఒకసారి అభినందనలు తెలియజేయాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.